చేసి ఆరాధించేదము దేవాతి దేవుని రండి కీర్తించేదము రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమునువంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని రండి ఆరాధించుదాం రండి ఆరాధించుదాం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులం పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని హల్లెలూయా Hallelujah 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 కలిసి హల్లెలూయా హల్లెలూయా Hallelujah, 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 we worship you, we praise you, we adore you, hallelujah, 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 Hallelujah 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 మా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సర్వశక్తితో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం మరొక సాయనివారము మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనములు దేవా దేవా ఈ ఆరాధనలో వాక్యం వింటున్నా మాతో ఆత్మలు ఏగీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి
వాక్కైన దేవా దేవుడైనటువంటి ఆ వాక్కు ఆత్మయు జీవము కలిగిన ఆ వాక్కు బోధించటానికి కావలసిన పరిశుద్ధాత్మ ప్రభావం అభిషేకమును జ్ఞానమును నాకు దయచేయండి ప్రభువా నా గొంతును నాలుగును పెదవులను స్పర్శించి నీ వాక్యాన్ని బోధించే అర్హత యోగ్యత నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని టీవీలో మొబైల్ ఫోన్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాను వారితో మాట్లాడండి వాక్యాన్ని పంపించి స్వస్థతను వాక్యాన్ని పంపించి విడుదలను వాక్యాన్ని పంపించి నీ అభిషేకమును వాక్యాన్ని పంపించి మీ ప్రసన్నతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా ఈ వాక్యము ప్రతి ఒక్కరి నాలుకను స్పర్శించునుగాక ప్రతి పెదవులను శుద్ధి చేయునుగాక ప్రతి నోటిని పరిశుద్ధపరచునుగాక ఆమేన్ సకల దూతలారా పునీతులారా మా కొరకై ప్రార్థించమని వేడుకుంటున్నాం అమ్మా మరియ తల్లి మాకు సమీపమునే ఉండి మా కొరకై మీ కుమారుడు యేసుక్రీస్తు దగ్గర మనవి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా మరొకసారి మీ అందరిని కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుని దీవెనలు ఆశీర్వాదాలను పొందడానికి ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ ఆరాధన ద్వారా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధ బలిపూజ ద్వారా దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం గమనించండి దాదాపు 400 కుటుంబాలు ఈ వాక్యాన్ని వింటున్న ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరి కోసము ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రార్థిస్తూ ఉన్నారు అనే ఒక గుడ్ న్యూస్ ఒక శుభ సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నా అందుకే మీరు శ్రద్ధతో ఈ వాక్యాన్ని వింటే ఈ ఆరాధనలో పాల్గొంటే మీరు తప్పకుండా దీవించబడతారు ఎందుకంటే 400 కుటుంబాలు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కుటుంబంలో ఒక సభ్యులుగా చేరటానికి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నాలుక నిప్పు వండిది అనే అంశాన్ని గత 4 ఎపిసోడ్గా మనం వింటూ ఉన్నాం. ఈ రోజు 5వ ఎపిసోడ్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఎందుకంటే నాలుక ఒక విశాలమైనటువంటి ఒక ప్రపంచం నాలుక సంబంధమైన రకరకాల అంశాలను మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మనము ప్రియబడలారా 2 అంశాలు మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాం మొదటి అంశం ఏంటంటే నాలుకతో శాప వాక్కులు వెలువడతాయి దాని ఫలితమున రాబోయే ప్రభావాలు ఏమిటి రెండవదిగా ఈ నాలుగతోనే కోపముతో కఠినమైనటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతుంటాం దీని వలన వచ్చే ప్రభావం ఏంటి ఈ 2 అంశాలను మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం
నాలుక నిప్పు వండిది అనేటువంటి చివరి అంశం ప్రియపడ్డారా, అనగా చివరి ఎపిసోడ్, ఆరవ ఎపిసోడ్ రేపు ఆదివారం మీరు వినబోతూ ఉన్నారు. అంటే ఈ నాలుగు అనేటువంటి ఒక చిన్న ఒక అవయవాన్ని ప్రియపడ్డారా ఆరు ఎపిసోడ్లు మనం ధ్యానిస్తూ ఉన్నామంటే అది అంత ప్రాముఖ్యమైన మన జీవితానికి ఎదుటి వ్యక్తి జీవితానికి చాలా ప్రభావం చేస్తున్నటువంటి ఒక అవయవం. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఇన్ని విషయాలు ఇన్ని అంశాలు రాయబడి ఉన్నాయి, మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రియపట్లారా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనము మార్కు సువార్త 11వ అధ్యాయములో 20 21 2 మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ఒక అంజూరపు చెట్టుని శపిస్తూ ఉన్నాడు అని మనం వింటున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు శపించినటువంటి అంజూరపు చెట్టు మరునాడు ఎండిపోయినట్లు వాడిపోయినట్లు శిష్యులు గమనిస్తూ ఉన్నాడు. ఈ మాట ఒకసారి విందామా, 20 21 2 వచనాలు. మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండటను చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు శపించిన అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయింది అని ఇక్కడ వాక్యం పలుకుతోంది. ఈ మాట వింటే మీరు అనుకుంటారు, ఆయన దేవుని కుమారుడు కదా, యేసుక్రీస్తు కదా, ఆయన శపిస్తే తప్పకుండా ఎండిపోతుంది అని మీరు అనుకుంటారు. ప్రియులారా, పసిఫిక్ సముద్రం దగ్గరలో సోలమన్ ఐలాండ్ అనేటువంటి ఒక ద్వీపు ఉంది. పసిఫిక్ సముద్రంలో పేరు గుర్తుంచుకోండి, సోలమన్ ఐలాండ్, సోలమన్ ద్వీప్ అంటారు. అక్కడ నివసిస్తున్నటువంటి ట్రైబల్స్ ఉన్నారు, అంటే ప్రాచీన కాల మనుష్యులు అక్కడ జీవిస్తూ ఉన్నారనమాట. మీకు తెలుసు, ఈ అడవి ప్రాంతంలో ట్రైబల్స్ లాంటి మనుషులు జీవిస్తూ ఉండగా వారు చెట్లు కొట్టేస్తారు వారికి అవసరమైనప్పుడల్లా. ఈ సోలమన్ ఐలాండ్లో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ వారు నరకలేని ఒక పెద్ద చెట్టు వారికి ఏమైనా అవసరమై వస్తే, ప్రియులారా, ఆ ద్వీపులో ఉన్నటువంటి ఐలాండ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ ఏం చేశారు తెలుసా, ఏ చెట్టు అయితే నరకాలో, ఏ చెట్టుతో అయితే వాళ్ళకు పని ఉందో, ఆ చెట్టు చుట్టూ ఈ ట్రైబల్స్ అందరూ వచ్చి నిలబెడతారంట. నేను కథ చెప్పట్లేదండి, ఇది వాస్తవం. ఓకే, ఈ చెట్టు చుట్టూ ప్రియులారా ఈ ట్రైబల్స్ అందరు వచ్చి నిలబడి ఆ చెట్టుని శపిస్తూ శపిస్తూ శాపవాక్కులతోనే ఆ మాటలకు ఉన్న శక్తితోనే వారందరూ శపించి వెళ్ళిపోతే ఆ చెట్టు అలాగే సమూలముగా ఎండిపోతుందంట. కేవలం ట్రైబల్స్ నిలబడి చెట్టు చుట్టూ నిలబడి శపిస్తే చాలంట, ఆ మాటలో ఉన్నటువంటి పవర్, శాప వాక్కులో ఉన్నటువంటి పవర్ ఒక పెద్ద చెట్టుని సమూలంగా నాశనం చేయగలిగే శక్తి ఉందంట, పవర్ ఉందంట ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఈ పసిఫిక్ సముద్రం వదిలిపెట్టండి ప్రియపిల్లారా. మన భారతదేశంలో మీకు తెలుసు ఒక హిందీ ఫిల్మ్ యాక్టర్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ని మీరు చాలాసార్లు మీరు సినిమాలో చూసి ఉండవచ్చు. ఆయన ఒక గజిని అనేటువంటి ఒక సినిమాలో చాలా హీరోగా ఆయన నటించాడు, గుడ్ హీరో యాక్టర్.
ఈ హిందీ ఫిల్మ్ యాక్టర్ అమీర్ ఖాన్ ప్రియపడారా తారే జమీన్ మే అనేటువంటి ఒక హిందీ సినిమా ప్రొడ్యూస్ చేశాడు అంటే మొదటిగా యాక్టర్గా స్టార్ట్ అయ్యాడు తర్వాత ఆయన స్వయంగా ప్రొడ్యూసర్గా మారి తారే జమీన్ పర్ అనేటువంటి ఒక సినిమా ఆయన ప్రొడ్యూస్ చేశాడు మీరు ఒకవేళ ఈ తారే జమీన్ పర్ అనేటువంటి సినిమా మీరు చూడలేదు అంటే ప్రియులారా మీకు సమయం ఉంటే ఈ కరోనా కాలంలో ఇంట్లో కూర్చున్నారు కదా అండి ఈ కంపు వేస్ట్ అన్ని చూడకుండా ఇలాంటి మంచి సినిమాలు చూడండి తారే జమీన్ పర్ అనేటువంటి ఒక సినిమా ఉంది హిందీ సినిమా ప్రియులారా ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తల్లి తండ్రుల శాప వాక్కు పిల్లల మీద ఎలాంటి చెడు ప్రభావం తీసుకువస్తుందో అనేటువంటి ఒక్క అంశాన్ని చాలా స్పష్టంగా తీసుకువస్తూ ఉంటుంది అది భారతదేశంలో అవార్డు విన్నింగ్ ఫిల్మ్గా మారింది అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తారే జమీన్ పర్ అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీ అమ్మ నాన్న పిల్లలని శపిస్తే తల్లిదండ్రుల నోటి నుంచి శాప వాక్కులు వస్తే అది అచ్చట్టు జరుగుతూ ఉంటుంది అది పిల్లలపై ప్రభావం తీసుకువస్తూ ఉంటుంది పిల్లల వినాశనానికి మామూలు వినాశనం కాదండి సమూల వినాశనానికి ప్రియపడారా తల్లిదండ్రుల శాప వాక్కులు కారణమవుతూ ఉంది అని ఆ సినిమా మనకు చక్కగా చూపిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు మీ దగ్గర ప్రియులారా మూడు విషయాలు చెప్పాను ఒకటి యేసుక్రీస్తు పలికిన శాపవాకు రెండవది పసిఫిక్ ఓషన్లో సోలమన్ ఐలాండ్లో ట్రైబల్స్ పలికినటువంటి శాపవాకుల ప్రభావం మూడవది అమీర్ ఖాన్ మూవీలో ఆయన లోక అంతటికీ చూపించాలనుకున్నటువంటి ఒక ప్రభావం అంతే మాత్రం కాదు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం తల్లిదండ్రుల శాప వాక్కులకు ఉన్నట్టు ప్రభావం ఏంటో అని మనకు నేర్పిస్తూ ఉంటుంది సిరా గ్రంథం మూడవ అధ్యాయం చదువుతాం పిల్లారా తొమ్మిదవ వచనం సిరా గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం వాక్యం పలుకుతూ ఉంటుంది తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును ఇది మామూలు మాట కాదు తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును అంటే పిల్లలు సర్వనాశనమైపోవటానికి తల్లి శాపం చాలు వాటిని పక్కమిందామా తండ్రి ఆశీస్సుల వలన బిడ్డలు గృహములు వృద్ధి చెందును తల్లి శాపం వలన పిల్లలు కొంపలు కూలిపోవును ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 తండ్రి ఆశీస్సుల వలన పిల్లల గృహములు వృద్ధి చెందును తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును అని వాక్యం పలుకుతుందండి ప్రియపడారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ వాక్కు సాధారణంగా అది చదివి వదిలిపెట్టవలసినటువంటి ఒక వాక్కు కాదు ఇలాంటి శాప వాక్కులు తల్లిదండ్రుల నోటి నుంచి రావటం వలన నశించిపోయిన పిల్లల హిస్టరీ నాకు తెలుసు ఏమైనా జరిగితే కోపం వస్తే వెంటనే నువ్వు నాశనం అవుతావు అని అంటారు కొంతమంది తల్లిదండ్రులు నువ్వు బాగుపడవు అంటారు కొంతమంది తల్లిదండ్రులు నువ్వు నాశనం అవుతావని నువ్వు బాగుపడవని నువ్వు చచ్చిపోతావని ప్రియులారా ఇలా తల్లిదండ్రులు శాపవాక్కులు పలికితే ఒక విషయం గమనించండి నీ వాక్కు నీ నాలుక నిప్పు లాంటిది కాబట్టి వాక్యం పలుకుతూ ఉంటుంది ఆ శాపం తప్పకుండా పిల్లల మీదకి వచ్చేస్తాయి తప్పకుండా వచ్చేస్తుంది ఒక విషయం గమనించండి తల్లిదండ్రుల మాటలకి ఆ పవర్ ఉంది కాబట్టి ప్రియులారా మీరు అలాంటి శాప వాక్కులు మీరు ఎప్పుడు మీ పిల్లల మీద మీరు పలకవద్దు మీరు ఎప్పుడు కూడా ఆ మాటలు మీరు అనవద్దు ఇప్పుడు మీరు అనుకుంటారు ఏమని శాపవాక్కులు నిజంగా పనిచేస్తాయా కొంతమందికి డౌటే శాపం ఉందా లేదా
కొంతమంది అంటారు యేసుక్రీస్తు కలవరి శిలువపై మానవుల మీద ఉన్న శాపములు అన్ని కొట్టేశాడు కదా, పాపమన్ని ఆయన మోశాడు కదా, ఇప్పుడు శాపం నిజంగా పనిచేస్తుందా? ప్రియులారా, శాపం అనేది వాస్తవమే, శాపం నిజమే, శాపం డెఫినెట్లీ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. అది మీ ఇంట్లో పనిచేస్తుంది, అది మీ జీవితంలో పనిచేస్తుంది. శాపం వాస్తవం, శాపం ఒక సత్యం. కర్స్ విల్ వర్క్. నౌ నా క్వశ్చన్ ఏంటంటే, శాపము ఎప్పుడు పనిచేస్తుంది? అందరు శాపవాకులు పలికితే ఇవన్నీ మీ ఇంటిని నాశనం చేస్తుందా? ఎవడైనా శపిస్తే మీ ఫ్యామిలీ నాశనం అవుతుందా? మీ కుటుంబం నాశనం అవుతుందా? నీవు బాగుపడకుండా పోతావా? నీవు నశించిపోతావా? ప్రియులారా, ఇది మనం వివేచన బుద్ధితో అర్థం చేసుకోవలసినటువంటి అంశమే. శాపము ఎప్పుడు పనిచేస్తుంది? శాపం ఎప్పుడు పనిచేయదు? ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. నేను పరిశుద్ధ గ్రంథం నుండి పట్టలారా, సిరా గ్రంథం 4:5-6 వచనాలు ఒకసారి మీ ముందు చదవాలనుకుంటున్న పట్టలారా, శాపము శాప వాక్కులు దేవుడు వింటాడా లేదా? శాప వాక్కులకి ఎలాంటి ప్రభావం ఉంటుంది? సిరా గ్రంథం 4:5-6 వచనాలు విందామా. దరిద్రుని నుండి చూపు మరల్పకము, దరిద్రుని నుండి చూపు మరల్పవద్దు, అతడు నిన్ను శపింపకుండానట్లు చూచుకొను, శపింపకుండానట్లు చూచుకో, హృదయ వేదనను భరింపజాలక భరింపలేక, దరిద్రుడు నిన్ను శపించినచో ప్రభువు అతని మొర ఆలకించును. విన్నారా? ఈ ఒక మనిషి శాపము ఎప్పుడు పనికి వస్తుంది అంటే, ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ప్రియపిల్లారా, హృదయ వేదన భరింపలేక, హృదయ ఆవేదన తట్టుకోలేక, నిజమైనటువంటి వేదనతో, నిజమైనటువంటి ఆవేదనతో, నిజమైనటువంటి కన్నీటితో ఒక వ్యక్తి నిన్ను శపిస్తే వాక్యమంటుంది, ఆ వాక్కు, ఆ శాప వాక్కు ఎవరు వింటాడు? దేవుడు వింటాడు. నేను మీ ముందు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొస్తాం. ప్రియులారా, ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఓకే, బానిసలు అంటే మీకు తెలుసు, సరిగా తిండి లేదు, వాళ్ళకి సరైనటువంటి బట్టలు లేదు, వారికి స్వాతంత్ర్యము లేదు, జంతువుల కంటే పశువుల కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరు? ఈ ఇజ్రాయేల్ ప్రజలు. ఐగుప్తులు వీళ్ళని తిట్టి కొట్టి ఒక రకమైనటువంటి హృదయ వేదనతోనూ కన్నీటితోనూ బాధలతోనూ వేదనలతో వారిని ఖైదీలుగా నడిపించారు. మీరు ఒకవేళ మీకు ఛాన్స్ ఉండే ప్రియపిల్లారా, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు అనేటువంటి ఒక సినిమా ఉందండి, అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది, వేరే వేరే లాంగ్వేజ్లో కూడా ఇది అనువాదనం చేయబడినటువంటి, ప్రియపిల్లారా, అవార్డు విన్నింగ్ వరల్డ్ ఫేమస్ మూవీ ఇది, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ప్రియపిల్లారా, ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మీరు చూడండి. ఆ సినిమాలో ఐగుప్తులో ఇజ్రాయేల్, దేవుని పోలిక కలిగి సృష్టించబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజల కన్నీరు, వేదన, వారు బానిసత్వంలో ఎలా ఉన్నారో, జంతువుల కంటే పశువుల కంటే ఘోరమైన స్థితిలో వారు ఎలా బ్రతికారో, ఒక వ్యక్తి చచ్చిపోతే
ఒక వ్యక్తికి పని జరుగుతూ ఉండగా ప్రమాదం జరిగితే రక్తం కారుతూ ఉండే ఆ మనిషిని ఆదుకోవటానికి కూడా సహాయం చేయటానికి కూడా ప్రియపడలారా ఒక హస్తం అందించడానికి కూడా ఐగుప్తీయులు అనుమతించేవాళ్ళు కాదు కొరడాలతో కొట్టి ఈటతో పొడిచి కాళ్ళతో తన్ని పందిలాగా పశువులాగా చూసుకునేటువంటి ఒక పరిస్థితి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అయితే నేను నీ ముందు ఏమి చెప్పాలనుకున్నానంటే ఇటువంటి దాసత్వములో హృదయ వేదనతో కన్నీటితో ఇశ్రాయేల్ ప్రజలు పలికినటువంటి మాటలు వారి కన్నీరు వారి బైబిల్ ఏముందంటే ఆక్రందములు అని ఉంది ఆక్రందములు ప్రియులారా అది ప్రభు విన్నారు అని వాక్యం పలుకుతూ ఉంటుంది మనం చదువుతామా నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా మండుతున్నటువంటి పొదలో దేవుడైన యావే మోషతో మాట్లాడుతూ ఉన్నాడు ఓకే మోషని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజల ఆక్రందములు కన్నీరు నరక యాతన వేదన హృదయ వేదన తట్టుకోలేక ఆ ఆక్రందములు వారు ఏడుస్తూ ఉండగా వారి మొర వారి కన్నీరు ప్రభు దగ్గర చేరినది ప్రభు చూశాడు విన్నాడు అని వాక్యం పలుకుతుంది విందామా 9వ వచనం ఇజ్రాయేలీలు ఆక్రందనము నా చెవిని పడెను ఇజ్రాయేలీయుల ఆక్రందములు నా చెవిని పడెను ఐగుప్తు దేశీయులు వారిని ఎట్లు పీడించుచున్నారు ఎట్లు పీడించుచున్నారో కన్నులారా చూచితిని నేను నా కన్నులారా చూచితిని ప్రియులారా ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనము పోలిస్తూ ఉన్నాం కంపేర్ చేస్తున్నాం దేనితో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సిరా గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమని హృదయ వేదన భరింపలేక హృదయ బాధ తట్టుకోలేక అతడు నిన్ను శపిస్తే నీ దేవుడు అతని శాపవాక్కులు వింటాడు ఐగుప్తీయులు హృదయ వేదన భరింపలేక వేదనలతో బాధలతో వారు ఆక్రందములతో ప్రార్థన చేస్తే ఐగుప్తీయులకి విధంగా వారు అటువంటి ఒక వేదనలో బాధలో ఉంటే వాక్యం పలుకుతుంది దేవుడు కన్నులారా వారి వేదనలను చెవులారా వారి ఆక్రందములు విన్నాడు ప్రియబిడ్డలారా నేను మీ ముందు 2 బైబిల్ పాసేజెస్ తీసుకొచ్చా ఒకటి నిర్గమకాండములో 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన రెండవది సిరా గ్రంథం 4వ అధ్యాయంలో 5-6లో ఉన్నటువంటి సంఘటన అందువలన శాపము ఎప్పుడు పనిచేస్తుంది అంటే శాపం నీ మీదకి నీ ఇంటి మీదకి ఎప్పుడు వస్తుంది అంటే ప్రియపడ్డారా ఊరికే ఎవడో ఒక్కడు శాపవాక్కులు పలికితే ఊక ఎవడో ఒక్కడు శపిస్తే అది నీకు ఏమి కలిగేది లేదు నీకేమి రాదు భయపడవద్దు ఎవరు వచ్చి ఊరికనే శపించినా అది నీకు ఎటువంటి ప్రభావం రాదు ధైర్యంగా ఉండండి కానీ శాపవాక్కులు ఎప్పుడు ఫలిస్తాయి అంటే నీవు ఎవరికైనా అన్యాయం చేస్తే నీవు ఎవరినైనా బాధ పెట్టి అర్హమైనది ఇవ్వకుండా అన్యాయ పనులు చేసి బాధ పెట్టి ఇబ్బందులు గురి చేసి ప్రియులారా ఒక మనిషికి ఉన్నటువంటి గౌరవం కానీ మర్యాద కానీ ఇవ్వకుండా ఒక మనిషిని నీవు అటువంటి ఒక పరిస్థితికి గురి చేస్తే ఆ మనిషి హృదయ వేదన తట్టుకోలేక హృదయ బాధ తట్టుకోలేక ఆ వేదనతో ఆక్రందములతో నిన్ను శపిస్తే తప్పకుండా నీ దేవుడు ఆయన శాపవాక్కులు వింటాడు ఆయన మాట ఒక శాపముగా నీ ఇంటికి వచ్చేస్తుంది నీ మీదకి వస్తుంది మీకు డౌట్ ఉంటే ప్రియపడ్డారా నేను దాదాపు 1 నెల క్రితము 12 curses on the family అనే ఒక వాక్యం నేను చెప్పాను అంటే కుటుంబాలపై వస్తున్న 12 శాపాలు అనేటువంటి ఒక టాక్ ఉంది ఇప్పుడు నాకు అది ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు టాపిక్ ఇదేనండి 12 curses on the families అంటే
కుటుంబాల మీద వస్తున్న 12 శాపాలు. ఇదే ఆ టాక్కి అర్థం బిడలారా. అది దాదాపు గంట గంటన్నర సేపు ఉందండి. మీరు ఒకవేళ టాక్ మిస్ అయ్యి ఉంటే యూట్యూబ్లో ఫాదర్ బెన్నీ అని మీరు కొట్టండి, ఈ టాపిక్ మీరు కొట్టండి, 12 శాపాలు. అప్పుడు మీకు తెలుస్తుంది శాపాలు ఉన్నాయి, అవి పనిచేస్తాయి, అది పనిచేసే మార్గము కూడా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలా ఉంది. అందువలన తల్లిదండ్రులకి నేను ఇస్తున్నటువంటి ఒక అడ్వైస్ ఏంటంటే, ఒక ఉపదేశం ఏంటంటే, మీరు నోరు తెరచి మీ పిల్లలని శపించవద్దు. ఎందుకంటే ప్రియపిల్లారా, దేవుడు తర్వాత 10 ఆజ్ఞలలో దేవుడు ఇచ్చినటువంటి స్థానము రెండవదిగా తల్లిదండ్రులకి. మొదటి 2, 3 ఆజ్ఞలు గమనించండి. 10 ఆజ్ఞలలో 1, 2, 3 దేవునికి సంబంధమైనటువంటి విషయాలే. ఈ దేవునికి సంబంధమైన 1, 2, 3 ఆజ్ఞల తర్వాత నెక్స్ట్ 4వ ఆజ్ఞ ఏంటండి? తల్లిదండ్రులను గౌరవింపవలయును. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, విచ్ మీన్స్ దేవుని సంకల్పములో, ఆయన ప్రణాళికలో దేవుడు తర్వాత ఆయన ఇచ్చిన రెండవ స్థానం ఎవరికంటే తల్లిదండ్రులకే. అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సంకల్పం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అందువలన గమనించండి, పిల్లలు తప్పు చేస్తారు, పిల్లలు పొరపాటు చేస్తారు, పిల్లలు కొన్నిసార్లు తండ్రి వాళ్ళగా చేస్తారు. అటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు మీ పిల్లల వలన తల్లిదండ్రులకు వస్తాయి. ఎందుకు? తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరివక్కత పిల్లలకి లేదు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి చదువు పిల్లలకి లేదు, తల్లిదండ్రులకు ఉన్న మెచ్యూరిటీ పిల్లలకి లేదు. కాబట్టి ప్రియపిల్లారా, కొన్నిసార్లు వారు విసిగిస్తారు, మాటలు వినరు, ఇటువంటి అన్ని చేస్తారు. అందుకే పిల్లలని ఏం చేయాలి? నేను ఆల్రెడీ పిల్లల పెంపక రీతి అనేటువంటి ఒక 4 ఎపిసోడ్స్ వేరే ఉన్నాయి. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉండే అది కూడా మీరు వినండి. ఇటువంటి మంచి మంచి టాక్లు మీకు వేరే దొరకవు, మీరు వినండి. ఒకవేళ వినకపోతే, మీరు విని ఉంటే గమనించండి, మీరు పిల్లలని సరైనటువంటి దేవుని మార్గములో క్రమశిక్షణ మీరు పెంచండి, నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు ఏమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఏం చేయాలి? మీరు శపించవద్దు మీ పిల్లలని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవ వర ప్రసాదము చేత ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, రెండు అంశం ఏంటంటే, యాంగ్రీ వర్డ్స్ అంటే కోపముతో మనం పలుకుతున్నటువంటి మాటలు. నేను మొదటి భాగంలో చెప్పినటువంటి శాపవాక్కులు, అది 4 నుంచి వస్తూ ఉన్నాయి. రెండవదిగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 4 నుంచి వస్తున్నటువంటి కోపముతో కూడినటువంటి, ఇమోషన్స్తో కూడినటువంటి, భావాలతో కూడినటువంటి ప్రియులారా మాటలు. దానికి ప్రభావం ఏంటి? మీకు తెలుసు, సైకాలజిస్ట్ అంటే మనశ్శాస్త్ర సంబంధమైనటువంటి ఎక్స్పర్ట్స్ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఏది ఫస్ట్ వస్తుంది, ఇమోషన్ వస్తుందా లేదా ఆలోచన వస్తుందా, థాట్ ఆర్ ఫీలింగ్స్, ఏది ఫస్ట్ వస్తుంది? కొంతమంది అంటారు ముందుగా ఇమోషన్స్ వస్తాయి, ఇమోషన్స్ నుంచి థాట్స్ వస్తాయి అని అంటారు. అనగా ముందు వచ్చేది ఏంటి? భావాలు. భావోత్రియమైనటువంటి ఒక ప్రకృతి ఒక వ్యక్తిలో ప్రారంభమవుతుంది. ఈ భావాల నుండి ఆలోచనలు, థాట్స్ వస్తూ ఉన్నాయి అని కొంతమంది సైకాలజిస్ట్ అంటారు. కానీ మరికొంతమంది సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే, మనశ్శాస్త్ర విదగ్ధులు ఏమంటున్నారంటే, ఫస్ట్ థాట్స్ వస్తాయి,
థాట్స్ నుంచి భావాలు వస్తూ ఉన్నాయి. ఇది ఎట్టందంటే ప్రియపిల్లారా, ముందు కోడి గుడ్డ అని అడిగితే ఏమంటారు? ముందు కోడి వచ్చిందా గుడ్డు వచ్చిందని అడిగితే ప్రియుల కొంతమంది అంటారు కోడి ఉండేనే కదా గుడ్డు వచ్చేది అంటారు, ఇంకొంతమంది అంటారు గుడ్డు ఉండేనా కోడి వస్తుంది అంటారు. ఇలా సైకాలజిస్టుల ప్రియపిల్లారా దాదాపు రకరకాల డిఫరెన్సెస్ ఒపీనియన్ ఉంటుంది. నా మై పాయింట్ ఏంటంటే ప్రియపిల్లారా, భావం మొదటి ముందు వచ్చిన, థాట్స్ ముందు వచ్చిన, లేదా థాట్స్ ముందు వచ్చిన భావాల ముందుకు వచ్చిన, మన విషయం ఏంటంటే ఈ భావము కలిగి ఉన్నప్పుడు ప్రియపడలారా ఒక మనిషి బాడీలో కానీ ఆలోచనలో కానీ క్రియలో కానీ సంబంధాలలో కానీ దానికి ప్రభావం చూపిస్తూ ఉంటాడన్నమాట. ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఈ అన్ని భావాలలో సైకాలజిస్ట్ అంటారు ఒక ఇమోషనల్ మెచ్యూరిటీ కలిగినటువంటి ఒక వ్యక్తికి, అనగా భావోత్రయమైనటువంటి పరిపక్వత కలిగిన ఒక వ్యక్తికి 75 ఇమోషన్స్ ఉన్నాయంట. 75 ఇమోషన్స్. ఈ 75 ఇమోషన్స్లో ప్రియపడారా భావాలలో చాలా ముఖ్యమైనటువంటి అందరిలో పనిచేస్తున్న ఒక భావమే కోపం, యాంగర్ అనేటువంటి ఇమోషన్. చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వయసులో ఉన్న వాళ్ళలో కూడా పనిచేస్తున్నటువంటి ఒక ప్రభావమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ఇమోషన్ ప్రియపడారా యాంగర్, కోపం. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనుషులు అరుస్తారు. అరవటం అంటే ఏంటి? పెద్దగా మాట్లాడతారు. కోపం వస్తే నీకు తెలవకుండానే నీ వాయిస్ పైకి పెరిగిపోతుంది. కోపం వస్తే నీ బాడీ ప్రియపడారా ఫేస్ అంతా ఎర్రగా అవుతుంది. కొంతమందికి కోపం వస్తే ఇలా షివరింగ్ వచ్చేస్తుంది. కొంతమంది కోపం వస్తే ప్రియపడారా కంటికి ఏది కనిపించినా పగల కొడతారు వాళ్ళు. కోపం వస్తే కొంతమంది కంట్రోల్ తప్పిపోతారు, కంట్రోల్లో ఉండలేడు. అప్పుడు వాయిస్ ఇంకా పెద్ద ఎత్తున వచ్చేసి అరుస్తారు, ఏయ్ అని అంటారు. నా చిన్న ప్రశ్న ఒకటి ప్రియపిల్లారా, నీ శ్రద్ధ ఇంకొక అంశానికి తీసుకొస్తున్నాం. ఈ కోపాన్ని కాసేపు పక్కన పెడదాం. ప్రియపిల్లారా మంచి ప్రేమతో ఉన్నావంటే ఎలా మాట్లాడతావండి? బంగారం నానా బాగున్నావా, ఐ లవ్ యూ అని అంటాం కదండి. నీకు ప్రేమ అనేటువంటి, లవ్ అనేటువంటి ఫీలింగ్, లవ్ అనే భావం నీలో ఉంటే వాయిస్ తగ్గించి మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం, ప్రేమతో మాట్లాడతాం, సాధ్యమైతే ఇలా పట్టుకుని హత్తుకుని మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, మీ ముందు ఇది రెండు పెడుతున్నా. ప్రేమ ఉంటే మెల్లగా మాట్లాడతారు, కోపం వస్తే అరుస్తారు, పెద్దగా మాట్లాడతారు. ఈ రెండింటికి తేడా ఏంటి? హలో, మీ శ్రద్ధ కావాలి. ఓకే, ప్రేమ ఉంటే మెల్లగా మాట్లాడతావు, కోపం వస్తే పెద్దగా మాట్లాడతారు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మనశ్శాస్త్ర సంబంధమైన సైకాలజికల్ దీనికి అర్థం ఏంటి ప్రియపడారా? వినండి, మీరు ప్రేమతో మాట్లాడటం అంటే, వాయిస్ తగ్గించి మాట్లాడుతున్నామంటే ఆ మనిషి నీకు దగ్గర ఉన్నారు అని అర్థం. అబ్బాయి కానీ అమ్మాయి కానీ వ్యక్తి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న కాదు. ఎవరైనా కానీ ప్రియపడారా నీకు ప్రేమతో నీ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, సైకాలజికలీ నీ మనస్సులో, నీ గుండెలో, నీ లోలపల జరుగుతున్న భావం ఏంటంటే,
నీవు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి నీకు దగ్గరే ఉన్నారు. దగ్గర అంటే ఏంటి? కేవలం ఫిజికల్ ప్రాక్సిమిటీ కాదు, ఫిజికల్ ప్రాక్సిమిటీ కాదు, ఇంకా దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో కూడా ప్రియపడినారా? మీకు ప్రేమ ఉండే, ప్రేమతో మాట్లాడుతుండే, మొబైల్ ఫోన్లో బాగున్నారా, బాగున్నారా, ఐ లవ్ యూ అంటారు, ఐ లవ్ యూ అంటారు, బాగున్నారా అంటారు, ప్రేమతో మాట్లాడతారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రలో, తెలంగాణలో, అమెరికాలో, కేరళలో, ఎక్కడ ఉన్నా కూడా ప్రియపడినారా? ఇది ఫిజికల్ ప్రాక్సిమిటీ కాదు, శారీరక సంబంధమైనటువంటి దగ్గర ఉండటం కాదు, అదేంటి? హృదయపరమైనటువంటి, మానసికపరమైనటువంటి ఆ వ్యక్తితో నీకున్నటువంటి సన్నిహిత్యం, ద క్లోజ్నెస్ ఉన్నందువలన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే మాటలు మెల్లగా, మృదువుగా, సాఫ్ట్గా, వింటానికి ఇంపమైనటువంటి లాంటిదిగా, ఇక మొత్తగా మాట్లాడతారు, తీయగా మాట్లాడతారు. మానసికంగా ఆ వ్యక్తి నాకు దగ్గర ఉన్నావు. ఓకే, నా సెకండ్, మామూలుగా సాధారణంగా ప్రియపడ్డారా, నువ్వు ఎప్పుడు అరుస్తావని చెప్పు, కోపం పక్కన పెట్టండి, కోపం పక్కన పెట్టి ప్రియపడ్డారా, సాధారణంగా గొంతెత్తి ఎప్పుడు మాట్లాడతారు? ఎవరైనా దూరంగా ఉండే రే ఇట్రా అని అంటారు. నేనే చూడు అండి, అంటే నీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ ప్రియపడ్డారా, వారు దూరంగా ఉంటే వాళ్ళు వినాలని గొంతెత్తి, స్వరమెత్తి మాట్లాడతారు. సాధారణంగా మన సాధారణమైన మామూలు కుటుంబ సంసార జీవితములో, సమాజ జీవితములో నా కోపం వచ్చినప్పుడు గమనించండి, మనిషి దగ్గర ఉన్నా సరే ఏం చేస్తారు? గొంతెత్తి మాట్లాడతారు. మొన్న నాకు ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు వచ్చిందండి. ఓకే, అంటే అది ఒక సీరియస్ కేసు అనమాట, ప్రియపడ్డారా, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు. అది ఒక గ్రూప్ థెరపీ, ఒక గ్రూప్ థెరపీని నేను నడిపిస్తూ ఉన్నాను. ప్రియపడ్డారా, ఆ గ్రూప్ థెరపీని నడిపిస్తూ ఉండగా రెండు పార్టీల మధ్యలో వారికి కోపం చెలరేగింది. ఎక్కడికి వచ్చున్నారు వాళ్ళు? నా రూములో కూర్చున్నారండి, నా రూములో కూర్చున్నారు. ఓకే, దగ్గర దగ్గర ఫేస్ 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 టు ఫేస్ కూర్చుంటే వీళ్ళకి కోపం ఎక్కువయ్యి, మై గాడ్, పెద్దగా అరిచారు ఇద్దరు, అటు ఇటు కొట్టడానికి లేచారు. వెంటనే నేను ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విడదీసి సఖ్యపరిచి మళ్ళా కూర్చోపెట్టాం. అనగా ఇక్కడ ఏంటండి విషయం? శారీరకమైనటువంటి ఫిజికల్ ప్రాక్సిమిటీ కాదు. ఇక్కడ ఏంటి, ఎందుకు అరుస్తూ ఉన్నారంటే మానసికంగా ఆ వ్యక్తి నీకు దూరం అయ్యారు, దూరం అవుతున్నారు అని అర్థం. నార్మల్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో ఒక వ్యక్తి ఎక్కడైనా దూరంగా ఉంటేనే అరుస్తారు. ఎందుకు? మెల్లగా మాట్లాడితే వ్యక్తికి వినపడదు కాబట్టి, పెద్దగా అరవాలి, ఆ మనిషి దూరంగా ఉన్నారు కాబట్టి. కానీ కోపం వచ్చినప్పుడు, ఆ కోపం అనేటువంటి భావన నీలో చెలరేగినప్పుడు మనిషి దగ్గర ఉన్నా కూడా అరుస్తారు. భర్త భార్య మీద అరుస్తాడు, భార్య భర్త మీద అరుస్తుంది, పిల్లలు అటు అరుస్తారు, పెద్దగా మాట్లాడతారు. ఎందుకు? ఆ కోపం అనేటువంటి భావన నిన్ను పట్టుకున్నప్పుడు మానసికంగా ఆ వ్యక్తి నీకు దూరం అవుతూ ఉన్నాడు కాబట్టి. దిస్ ఇస్ అ సైకాలజికల్ మీనింగ్ ఆఫ్ ది ఇమోషన్ కాల్డ్ యాంగర్. కోపం అనేటువంటి ఈ భావానికి ఉన్న మానసికమైనటువంటి వ్యవహారం ఏంటంటే ప్రియపడ్డారా, కోపం ఎవరి మీద నీకు ఉంటుందో, ఎవరి మీద కోపం చూపిస్తూ ఉన్నావో ఆ వ్యక్తి శారీరకంగా ఒకే రూములో ఉన్నా, ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే మీటింగ్లో కూర్చున్నా, దగ్గర ఉన్నా మానసికంగా ఆ వ్యక్తి నీకు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి అరుస్తారు. పక్కన కూర్చున్న వ్యక్తిని అరుస్తారు. ఎందుకు? వాడంటే ఆ క్షణం నీకు ఇష్టము లేదు, వాడి మీద పక, వాడు చచ్చిపోవాలి అనుకుంటారు, కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, దగ్గర ఉన్నారు. ఇది దీనికి ఉన్న వ్యత్యాసం. ప్రేమ ఉన్నప్పుడు
మనిషి దూరంగా ఉన్నా సరే మెల్లగా మాట్లాడతారు, మొద్దుగా మాట్లాడతారు. కోపం వచ్చినప్పుడు మనిషి దగ్గర ఉన్నా సరే పెద్దగా మాట్లాడతారు, అరుస్తారు. నెక్స్ట్ టైం మీరు గుర్తుంచుకోండి, మీరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారో, కోపం వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడతారో ప్రియపిల్లారా అని ఒకసారి చూడాలి. అందుకే అంటారు ప్రియపిల్లారా, ఒక ఇంగ్లీష్ సెయింగ్, ఇన్ ఎక్స్టసీ డి నాట్ ప్రామిస్, ఇన్ యాంగర్ డి నాట్ టేక్ డిసిషన్స్ అంటారు. ఐ రిపీట్, ఇన్ ఎక్స్టసీ డి నాట్ మేక్ ప్రామిసెస్, ఇన్ యాంగర్ డి నాట్ టేక్ ఎనీ డిసిషన్స్. దీని అర్థం ఏంటంటే ప్రియపిల్లారా, ఎక్స్టసీ అంటే ఇంగ్లీష్లో ఉన్న ఎక్స్టసీ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రియపిల్లారా, నీవు మనస్సులో ఓర్చుకోలేని పెట్టలేనటువంటి అంత ఆనందం. అంటే మంచి పార్టీలు చేస్తూ ఉన్నప్పుడు కానీ, నీ బర్త్డే సందర్భంలో కానీ నీకు చాలా సంతోషం, చాలా ఆనందం, యు ఆర్ సో హ్యాపీ, నేను పెద్ద ఎత్తున సంతోషములో ఆనందములో మతిమరచిపోతున్నటువంటి ఆనందములో ఏం చేయవద్దు, ప్రామిస్ చేయవద్దు, వాగ్దానాలు ఇవ్వవద్దు. నంబర్ వన్. నంబర్ టూ, నీ కోపముతో ఉన్నప్పుడు, యాంకర్లో ఉన్నప్పుడు ఏం చేయవద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు, డిసిషన్ తీసుకోవద్దు అంటారు. ఎందుకు తెలుసా ప్రియపడ్డారా, ఈ ఇమోషన్స్ అన్నీ వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, అది శాశ్వతమైనది కాదు. ఆకాశములో మేఘాలు ఎలా వస్తాయో పోతాయో అలాగే మనిషి మనస్సులో ప్రియపడారా భావాలు, ఇమోషన్స్ వస్తాయి పోతాయి, అది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఏదేదో మాట్లాడతావు, మరుక్షణం ఈ సంతోషం పోయిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీవు బాధపడతావు. ఈరోజు యాంకర్లో ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటావు, మరుక్షణం ఆ యాంకర్ పోయిన తర్వాత నార్మల్ బుద్ధి వచ్చినప్పుడు నీ బాధపడతావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ప్రియులారా, ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు, ఇది కథ కాదండి, ఇది వాస్తవం. ఓకే, భార్య హౌస్ వైఫ్, ఆమె ఇంట్లో ఉంది, భర్త ఆఫీసులో ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ చేస్తూ ప్రియులారా ఆ ఆఫీసులో ఉన్నటువంటి ఒక కాలిక్ ఒక అమ్మాయితో వీడికి లవ్, ప్రేమ, అంటే అక్రమ సంబంధం అన్నమాట. ఇది మెల్లగా ఎవరికి తెలిసింది, భార్యకి తెలిసింది. ఈ భార్య భర్తల మధ్యలో ఈ అక్రమ సంబంధం వలన ప్రియపిల్లారా గొడవలు అయ్యాయి. ఈ గొడవలు ప్రియపిల్లారా కొన్నాళ్ళు అలా సాగింది. తర్వాత ఈ భర్త ఎదవా, నీవు నేను ఇంత మంచి ఆమె ఇంట్లో ఉన్నా, నీకోసం ఉన్నా, నీ భార్యగా నేను ఇంట్లో ఉన్నా, నీకు నేను వద్దా, నీకు ఆమె కావాలా అని చెప్పి భర్త మీద ఉన్న కోపముతో ప్రియపడ్డారా ఈమె భర్తతో ఏం చెప్పింది, నీకు మాత్రం కాదురా నా కూడా తెలుసు ఎలా అక్రమ సంబంధం పెట్టుకోవాలో, నీకు ఆమెతో సంబంధం కదా, నేను వేరే సంబంధం చూసుకుంటానని చెప్పి ప్రియపడ్డారా ఈమె కావాలని ఆ కోపముతో పోయి ఇంకొక అతనితో అక్రమ సంబంధం ఈమె పెట్టుకుంది. భర్తకి ఒక అక్రమ సంబంధం బయట, భార్యకి అక్రమ సంబంధం ఇంకొక ఆయనతో. ప్రియపిల్లారా ఏం జరిగింది అంటే, కొన్ని నెలల తర్వాత ఆమెకి కొద్దిగా ఆరోగ్యం బాకలేక వచ్చింది. షీ బికేమ్ సిక్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ప్రియపిల్లారా టెస్ట్ చేపిస్తే బ్లడ్ టెస్ట్లో ఆమెకి HIV పాజిటివ్ వచ్చింది. ఇది ఎలా జరిగింది,
ఆమె కోపముతో భర్త మీద ఉన్న కోపం వలన కావాలని వెళ్ళి ఒక అక్రమ సంబంధం ఇంకొక అతనితో ఆమె పెట్టుకుంది. వాడి నుంచి ఈమెకి ఏమొచ్చింది? హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఈమె నుంచి ఈ హెచ్ఐవి పాజిటివ్ ప్రియులరా భర్తకు వచ్చింది. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా హెచ్ఐవి పాజిటివ్. వాళ్ళ ముత్తంగిలో నా దగ్గరికి వచ్చారు. ఫాదర్ గారండి, మాకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మేమిద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ కోపములో వెళ్ళి ఇలాంటి పొరపాటు చేశాం ఫాదర్ గారండి, మేము చచ్చిపోవాలనుకున్నాం ఫాదర్ గారిని చెప్పి ప్రియులారా ఆత్మహత్య చేయాలని ఆ తలంపుతో భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ప్రియులారా ఇప్పుడు వారిద్దరూ హెచ్ఐవి ఎయిడ్స్కి మెడిసిన్ వాడుతూ ఉన్నారు, ఆరోగ్యం మంచిగానే ఉంటుంది, నో ప్రాబ్లం, కానీ వారి జీవితం అంతా వారే పాడుచేశారు. ఇప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ కేసు తెలిసి అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ అయినాయండి, 3 ఇయర్స్ అయినాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, డాక్టర్ల దగ్గర నుంచి మంచిగా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బయట ఎవరికి తెలియదు, చూడటానికి ఇద్దరు మంచిగానే ఉన్నారు, కానీ ఇద్దరు హెచ్ఐవి పాజిటివ్. వాళ్ళ భయం ఏంటంటే ఈ పిల్లలకి ఎప్పుడు వస్తుందా, పిల్లలకి ఏమైనా వస్తుందా అని ఆ భయంతో ఒక దగ్గర, రెండవదిగా సొసైటీలో ఇంట్లో ఎవరికి తెలియదు, వారికి తెలిస్తే మా పరిస్థితి ఏంటి అని ఒకటి, మూడోది మీకు తెలుసు హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ పేషెంట్స్ ఎలా చచ్చిపోతారో మీకు తెలుసు, చాలా దారుణమైనటువంటి అంత్యం. వాళ్ళని చూడలేమండి, హెచ్ఐవి పేషెంట్స్ చచ్చిపోతూ ఉండే వాళ్ళ లాస్ట్ స్టేజ్ని మనం చూడలేం. నేను అలాంటి హాస్పిటల్స్కి వెళ్ళి అలాంటి పేషెంట్స్ని చూశానండి, నేను అలాంటి వాళ్ళ కోసం ప్రే చేశానండి, అలాంటి వాళ్ళని తీసుకుని పోయి నేను సమాధి కూడా చేశాను హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ని, నాకు తెలుసు. అలాంటి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ప్రియులారా, అందుకు చెప్తున్నా ఇది ఏం చెప్పాలి, చాలా దారుణంగా ఉంది. అందుకని ఏంటన్నా ప్రియపిల్లారా, నీకు కోపం వచ్చినప్పుడు, యాంకర్ చెలరేగుతూ ఉన్నప్పుడు, ఆ మంటలో నీ ఉన్నప్పుడు ఏం చేయకూడదు, డిసిషన్ నిర్ణయము తీసుకోవద్దు. ఎందు తెలుసా, ఒక గంట తర్వాత ఒక రోజు తర్వాత ఈ యాంకర్ చల్లారిపోయినప్పుడే నార్మల్ బుద్ధి వస్తుంది. ఆకాశంలో వర్షం వచ్చినప్పుడు మేఘాలు ఎలా కనిపిస్తాయో, మళ్ళా సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వచ్చినప్పుడు ఈ మేఘాలన్నీ ఎలా వెళ్ళిపోతాయో, అలాగే భావాలు వస్తాయి పోతాయి, భావాలు వస్తాయి పోతాయి. అందుకే నీవు హ్యాపీగా సంతోషంగా ఎక్స్టసీలో ఉన్నప్పుడు నీ వాగ్దానం చేయవద్దు ఎవరికి, రెండవదిగా కోపముతో మండుతూ ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. అలాంటి కోపముతో ప్రియపడ్డారా నీవు అరిచి గొడవ చేసి మానవ సంబంధాలను దూరం చేయవద్దు, కుటుంబ సంబంధాలను దూరం చేయవద్దు. కోపం వస్తే ప్రియపడ్డారా సైలెంట్గా వెళ్ళిపోండి. అంటే ఇక్కడ రెండు రకాల కోపాలు ఉన్నాయి ప్రియపడ్డారా. ఒకటి గమనించండి, న్యాయ సంబంధమైన పరిపక్వత కలిగినటువంటి ఒక పౌరుషముతో ఉన్నటువంటి నీతి నిజాయితీ కోసము సత్యం కోసము తప్పుకి వ్యతిరేకంగా మాట్లాడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక భావమే కోపం. గమనించండి, 75 భావాలలో ఏది ఒక్కటి కూడా తప్పు కాదు ప్రియపడ్డారా. ఎందుకంటే వాక్యం పలుకుతుంది దేవుడు సృష్టించినవి అన్నీ మంచిదే. ఓకే, దేవుడు సృష్టించినవి అన్నీ మంచిదే, ఏలైనా అది దేవుని వాక్కు వలనను, అది ప్రార్థన వలనను,
సృష్టించినది కాబట్టి అవి అన్ని మంచిదే కానీ దేవుడు మంచిదిగా సృష్టించినటువంటి భావాలను మనిషి తప్పుగా చెడుగా తీసుకుని దాని ఫలితమును వాళ్ళు కోసుకునేటువంటి అవకాశం ఉంది అందుకే వాక్యం పలుకుతూ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కీర్తన గ్రంథములో 37వ అధ్యాయం తీసుకుంటామా 8వ వచనం కీర్తన గ్రంథం 37వ అధ్యాయములో 8వ వచనం వాక్యం పలుకుతూ ఉంటుంది డు నాట్ గివ్ ఇన్ టు యాంగర్ ఫర్ ఇట్ విల్ లీడ్ యు ఇన్ టు ట్రబుల్ అనగా నీవు నిన్ను కోపానికి వదిలిపెట్టవద్దు కోపమనే భావానికి నీవు నిన్ను వదిలిపెట్టవద్దు ఎందుకు అలాంటి కోపమనే భావం నిన్ను పట్టుకుంటే అది నిన్ను వినాశనానికి నీ పతనానికి నీ సమస్యలకి ట్రబుల్ కి దారి తీస్తూ ఉంటుంది విందామా 8వ వచనం కోపమును విడనాడి ఆగ్రహయేసములను అనుచుకొనుము కోపం వలన కీడే కాని మేలు కలగదు ప్రియులారా వాక్యం పలుకుతుంటుంది కోపం వలన అమితమైనటువంటి కోపం వలన నీకు కీడు జరుగుతుంది కానీ నీకు మేలు జరగదు నేను చెప్పాను కదా తల్లిదండ్రులు పిల్లల మీద కోపపడవచ్చు అది వారి హక్కు వాళ్ళ రైట్ న్యాయ సంబంధమైన నీతి జరగటానికి కోపపడాలి యేసు క్రీస్తుకి కోపం రాలేదా దేవుని మందిరములో దేవుని ఆలయములో ప్రార్థన మందిరములో నా తండ్రి ఆలయం సకల జాతి జనులకు ప్రార్థన మందిరము అని పిలువబడును అనేటువంటి ఆ మందిరములో ప్రియపడ్డారా వ్యవసాయము వ్యాపారము అన్ని విధాలటువంటి దొంగతనములు అనీతి అక్రమములు జరుగుతూ ఉండగా అది తట్టుకోలేక యేసుక్రీస్తు తాడుతో కొరడా పేని వారి అక్కడి నుంచి తరిమేశాడు అది కోపం కాదా కోపమే మోషే సీనాయి కొండ నుంచి 10 ఆజ్ఞలు 2 పల్లకలు తీసుకుని కిందకి దిగి వస్తూ ఉండగా అక్కడ కింద ఏం జరుగుతూ ఉంది సీనాయి కొండ కింద ఇజ్రాయేలు ప్రజలు ప్రియులారా బంగారముతో దూడను తయారు చేసి ఆ దూడని దేవుడుగా ఆరాధిస్తూ నృత్యమాడుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉండే మోషే కోపం వచ్చింది ఆ 2 రాత్రి పల్లకలను ఆయన విసిరేసి పగల కొట్టాడు ప్రియులారా కోపం ఒక అగ్నిగా చెలగదిగింది మోషేలో ఇది మంచిది తల్లిదండ్రులకి అలాంటి కోపం రావాలి కోపం లేకపోతే నిన్న ఎవరైనా పట్టించుకుంటారా కోపం లేకపోతే కోపం రాకపోతే తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకోరు నిన్నెవరైనా పట్టించుకుంటారా పట్టించుకోరు అందుకే కోపం మంచిదే కానీ ఇక్కడ ఏంటంటే ప్రియపడ్డారా అన్కంట్రోలబుల్ యాంగర్ నీవు అదుపులో పెట్టలేనటువంటి కోపం అనే భావం నీకు ఉంటే అది నీ వినాశనానికి దారి తీస్తూ ఉంది నీ వాక్యం పలుకుతుంది అన్కంట్రోలబుల్ కోపం రాకూడదు నీవు అదుపులో పెట్టలేనంత కోపం రాకూడదు అది ప్రియపడ్డారా ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్గా మారుతూ ఉంటుంది అందే మతంగా ప్రియపిల్లలారా తీసుకుంటామా సామెతల గ్రంథం 29వ అధ్యాయము తీసుకుంటాం 22వ వచనం సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం చూస్తే ప్రియపిల్లలారా కొంతమంది షార్ట్ టెంపర్డ్ అన్నమాట షార్ట్ టెంపర్డ్ అంటే ప్రియపిల్లలారా టక్కున రర్ అనే కోపం వచ్చేస్తుంది టక్కున వచ్చేస్తుంది కోపం ఒక మంటలాగా అని పైకి వచ్చి ఇంకా అరవట్టమా తిట్టటమా కొట్టటమా అన్ని చేస్తారు ప్రియపడ్డారా దాని గురించి వాక్యం వెలుగుతుంది విందామా కోపిష్టి తగులు తెచ్చి పాపము పెంచును కోపిష్టి మనిషి తగులు తెచ్చి పాపం చేస్తాడు గమనించండి కోపిష్టి మనిషి అంటే ప్రియపడ్డారా ఉగ్రమైనటువంటి కోపం కంట్రోల్లో పెట్టలేనటువంటి కోపం ఎప్పుడు పగిలుతా తెలవదు అటువంటి కోప మనిషి ప్రియపిల్లారా ఈ కోపం వలన తగుళ్లాడుతూ కోట్లాడుతూ గొడవలు చేస్తూ పాపం తెచ్చును వినాశనం తెచ్చును అని చక్కగా ప్రియపిల్లారా వాక్యం పలుకుతూ ఉండుంది అందువలన చివరికి నేను ముగించే ముందు ప్రియపిల్లారా ఏ కోపం మంచిది ఏ కోపం మంచిది కాదు అని అడిగితే యేసు క్రీస్తే ప్రియపిల్లారా పరిశుద్ధ గ్రంథంలో మంచిగా అనుసరిస్తూ ఉంటుంది పునంద పౌలు గారు ఎఫెసీయుల రాసిన పత్రిక తీసుకుంటామా
ఎఫెసు రాసిన పత్రిక 4:26 వాక్యం పలుకుతుంది. ప్రియపడారా, సూర్యుడు అస్తమించేలోగా నీ కోపం చల్లారిపోవాలి. కోపపడాలి, కోపపడవచ్చు, కోపపడటం తప్పు కాదు, అది మంచిది. కానీ బైబిల్ ప్రకారము మంచి కోపం ఏంటంటే, మంచి పౌరుషం ఏంటంటే, కోపపడాలి కానీ పాపం చేయవద్దు. ఆ కోపము నిన్ను పాపానికి లాక్కొని పోకుండా చూసుకో, సైతానికి అవకాశం ఇవ్వకుండా చూసుకో. సూర్యుడు అస్తమించేలోగా నీ కోపం చల్లారిపోవాలి. విందామా 26వ వచనం. కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుని పోకుండా చూచుకొనుడు. అంటే ఒకవేళ నీకు కోపం వచ్చినచో ఆ కోపం నిన్ను పాపానికి లాక్కొని పోకుండా చూసుకో. ఓకే, సూర్యుడు అస్తమించులోగా, సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను, మీ కోపం చల్లారిపోవలెను. సూర్యుడు అస్తమించులోగా నీ కోపం చల్లారకపోతే ప్రియపిల్లారా, అది మంచిది కాదు, నిన్ను వినాశనానికి నడిపిస్తూ ఉంటుంది, పాపానికి నడిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రియులారా, అదే అధ్యాయంలో చూస్తాము 31వ వచనం. వైరము మోహము క్రోధము అనువానిని త్యజింపుడు, అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ప్రియులారా, ఈ అరుపులు తగలడటము, ఈ కోపపడటము, ఈ కోపం పెంచుకోవటము, ప్రియులారా కోపిష్టి మనిషిగా జీవించటము, ఇది మీ మధ్యలో ఉండరాదు. ఇది ఉంటే ఏమొద్దు ప్రియపిల్లారా, నీ నోటి నుంచి ఒక అగ్నిలాగా బయటకు వచ్చేస్తాయి. అంటే లోలోపల మండుతున్న కోపం ప్రియపిల్లారా, ఈ టాపిక్ హెడ్డింగ్ ఏంటండి, నాలుక నిప్పు వంటిది. ఆ లోపల మండుతున్న అగ్ని బయటకు రావటానికి ఒక సులువైనటువంటి మార్గమే నీ నోరు, నీ నాలుక. మాట్లాడితే ప్రియపిల్లారా అగ్ని ప్రవహిస్తుంది అటువంటి కోపిష్టి మనిషి నోటి నుంచి. ఆ అగ్నిలో నీ ఎదుటి ఉన్న వ్యక్తి భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ప్రియులారా భస్మమైపోయేలాగున అగ్ని చెలరేగి బయటకు వస్తూ ఉంటుంది కోపిష్టి మనిషి నోటి నుంచి. అది నడిపించేది పాపానికి, వినాశనానికి. దగ్గర సంబంధికులు కూడా దూరం అయిపోతారు, ఫ్రెండ్స్ కూడా దూరం అవుతారు, సంబంధాలు తగ్గిపోతాయి. ఇమోషనలీ అది నిన్ను నాశనం చేస్తూ ఉంది. ఈ అంశం ప్రియుల నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. దీనికి ప్రియులరా చివరి ఎపిసోడ్ అంటే నిప్పు, అంటే నీ నాలుక నిప్పు వంటిది అనేటువంటి అంశానికి చివరి ఎపిసోడ్ ప్రియబుల్లారా. ఆదివారం మీరు వినండి, ఆదివారం 6వ ఎపిసోడ్ ప్రియబుల్లారా. అంటే 6 ఎపిసోడ్స్ మనం వింటూ ఉన్నాం ఈ నాలుక నిప్పు వంటిది అనే అంశం. నేను ఈరోజు కేవలం 2 అంశాలు మాత్రమేతో మాట్లాడిన ప్రియబుల్లారా. మొదటి ఏంటంటే నాలుకతో శాపవాక్కులు పలకవద్దు, శపించవద్దు. ఓకే, 1. 2, నాలుకతో అగ్ని, అగ్ని లాంటి మాటలు కోపిష్టి మనుషులు నాలుకతో చేస్తున్న పాపం వలన నీవు, నీ కుటుంబం, నీవు, నీ సంబంధాలు, నీవు, నీ మంచి పేరు చెడిపోతూ ఉంటుంది. అది నిన్ను పాపానికి నడిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం లేచి నిలబెడతాం ప్రియబడ్డారా. మనం ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఈ యొక్క భావాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం ప్రియబడ్డారా మనకు తెలుసు 31వ వచనములో దేవుడు తాను చేసిన సృష్టిని అంతటిని చూసెను, ఆయన కంటికి అది బాగుగా ఉంటెను. దేవుని వాక్యం వలనను, ప్రార్థన వలనను,
ఆయన సృష్టించినవి అన్నీ మంచిదే అని పుణ్యత పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందువలన ప్రియులారా, ఈ ఆరాధనలో రెండు చేతుల్ని మీ గుండె మీద పెట్టండి. ఒక్క నిమిషము సైలెంట్లీ నిశ్శబ్దంగా ఉండండి బిడ్డలారా. ఒకే ఒక అంశాన్ని మొదటిగా మీ మనస్సులోని పట్టుకోండి. అదేంటంటే ప్రియులారా, నీవు నీ నోటితో నీ నాలుగతో శపించే అలవాటు నీకుందా? ఒక తల్లివై తండ్రివై ఉండి నీవు నీ పిల్లలని శపిస్తారా? కుటుంబ సభ్యులని శాప వాక్కులతో నీవు నాశనం చేస్తావా? నీకెవరైనా శత్రువులు ఉంటే, నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, నీకు విరోధులు ఎవరైనా ఉంటే శపించే అలవాటు నీకుందా? నీ నోటి నుంచి శాప వాక్కులు వస్తూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. రెండవదిగా, నీ నోటి నుంచి అగ్ని లాంటి కోపముతో పలికిన మాటలు, కోపిష్టి మనిషివై ఉన్నావా? నీవు షార్ట్ టెంపర్డ్గా అదుపులో పెట్టలేని కోపం, వస్తువులు ధ్వంసం చేసే కోపం, పగల కొట్టే కోపం, సంబంధాలను దూరం చేసే కోపం, మనుషులని దూరం చేసే కోపం, దహింప చేసే కోపం, మండుతున్న కోపం నీకుంటే అటువంటి మాటల వలన పాపం కట్టుకుంటున్నావా? నీవు సమస్యలకు గురి అవుతూ ఉన్నావా? నీ మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. గత 5 ఎపిసోడ్లో మనం ధ్యానిస్తున్న ఒక అంశం ఏంటంటే, ఈ మాటలు అన్నీ వచ్చేది నీ గుండె నుంచే, ఈ మాటలన్నీ వచ్చేది మీ మనస్సు నుంచే. ఫ్రమ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ మౌత్ స్పీక్స్. హృదయ పరిపూర్ణత నుండి నోరు మాట్లాడుతూ ఉంది. అందువలన మార్పు ఎక్కడ కలగాలంటే మనస్సులో మార్పు కలగాలండి, గుండెలో మార్పు కలగాలండి. ఒక మనిషి హృదయంలో మార్పు కలగాలి, నీ జీవితం మారాలి, నోరు కాదు. నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో భక్తితో మీరు చెప్పండి. యేసయ్యా, ఈ ఆరాధనలో నా గుండెను, నా మనస్సును నీకే అంకితం చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీ పోలికలో నన్ను సృష్టించితివి, నీ రూపమును నీ భావమును నాకు ప్రసాదించితివి. నీవు సృష్టించినవి అన్నీయు చాలా బాగుగా ఉండెను. ఈ వాక్యమును నేను అంగీకరిస్తూ ఉన్నాను. నా బలహీనతల వలన, నా లోటుపాటుల వలన, నా కోపం వలన, నా భావాలను అదుపులో పెట్టలేని నా సొంత ప్రాబ్లమ్స్ వలన నేను శాప వాక్కులు పలికాను. ఉగ్ర కోపముతో పాపం కట్టుకున్నాను, సమస్యలు తెచ్చుకున్నాను, సంబంధాలను దూరం చేసి ఉన్నాను. ప్రభువా, ఈ ఆరాధనలో నా శరీరాన్ని, నా మనస్సును, నా ఆలోచనలను,
ఆలోచనలను నా గుండెను నా గుండెను నా భావాలను నా భావాలను నా సమస్త వ్యక్తిత్వాన్ని నా సమస్త వ్యక్తిత్వాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా ప్రభువా నా గుండెను మార్చండి నా గుండెను మార్చండి నా మనస్సును మార్చండి నా మనస్సును మార్చండి నా ఆలోచనలు మార్చండి నా ఆలోచనలు మార్చండి నీ పరిశుద్ధ రక్తముతో నీ పరిశుద్ధ రక్తముతో నీ జీవ జలముతో నీ జీవ జలముతో నా తల నుండి నా తల నుండి అది కాళ్ళ వరకు అది కాళ్ళ వరకు అన్ని అవయవాలను అన్ని అవయవాలను కడిగి శుద్ధి చేయండి కడిగి శుద్ధి చేయండి మరి ముఖ్యంగా మరి ముఖ్యముగా రాత్రిలాండి రాత్రిలాండి నా గుండెను తొలగించి నా గుండెను తొలగించి మాంసలమైన మాంసలమైన మృతువైన మృతువైన గుండెను గుండెను నాకు అనుగ్రహించండి నాకు అనుగ్రహించండి ప్రేమపూరితమైన ప్రేమపూరితమైన మాటలు మాట్లాడటానికి మాటలు మాట్లాడటానికి దూరమైన వారిని దూరమైన వారిని దగ్గర చేర్చడానికి దగ్గర చేర్చడానికి అందరిని అందరిని ప్రేమించడానికి ప్రేమించడానికి మంచి కుటుంబ సంబంధాలను మంచి కుటుంబ సంబంధాలను నిలబెట్టడానికి నిలబెట్టడానికి నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా నీ అగ్నితో నీ అగ్నితో నా నాలుకను తాకండి నా నాలుకను తాకండి నా పెదవులను శుద్ధి చేయండి నా పెదవులను శుద్ధి చేయండి నా నోటిని పరిశుద్ధపరచండి నా నోటిని పరిశుద్ధపరచండి కుటుంబాలను కుటుంబాలను కట్టే మాటలు కట్టే మాటలు సంబంధాలను సంబంధాలను బలపరిచే మాటలు బలపరిచే మాటలు ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించే మాటలు ప్రోత్సహించే మాటలు నాకు నేర్పించండి నాకు నేర్పించండి ఆమేన్ 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 బిడ్డలారా రెండు చేతులు పైకి లేపి ఈ దివ్య ప్రసాదం ముందు నీ నాలుకను దేవుని కర్పించు నీ పెదవులను దేవుని కర్పించు నీ నోటిని దేవుని కర్పించు ఈ మాటలన్నిటినీ బయటికి తీసుకువస్తున్న నీ గుండె నీ హృదయం నీ మనస్సును దేవుని కర్పించి ఒక్కసారి రెండు చేతుల పైకి లేపి దేవా నేను నిస్సహాయ అవస్థలో ఉన్నాను నీ శక్తి లేక నీ కృప లేక నీ సహాయము లేక నా నోటిని అదుపులో పెట్టలేనయ్యా ఉంచలేనయ్యా అని చేతుల పైకి లేపి ఆ ప్రభుకు సమర్పించి ఒకసారి గట్టిగా స్తుతించి ప్రార్థించు హల్లెలూయా 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 గట్టిగా స్తుతించి ప్రార్థించు స్తుతించు సుధించి ప్రార్థించు ఆ తండ్రి దేవునికి ఆ యేసుక్రీస్తుకి ఆ పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను అర్పించుకో అర్పించుకో హల్లెలూయా హల్లెలూయా ఈ ఆరాధనలో ఆయన స్పర్శ ఈ ఆరాధనలో ఆయన ప్రభావం ఈ ఆయనలో ఆయన శక్తి ఈ పెదిగి రావాలని కోరుకో హల్లెలూయా 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 పవనా రెండు చేతులను గుండె మీద పెట్టండి బిడ్డలారా మనం ప్రభు సన్నిధిలో అన్ని మాటలకి హేతువైన మూలాధారమైన నీ గుండెని ప్రభుకు సమర్పిస్తూ ఉన్నా నీ మనస్సు ప్రభుకు సమర్పిస్తున్నా నా మనస్సే నీ ఆలయము నాలో వసించుము దేవా నా గుండెని రాత్రి లాంటి గుండెను మార్చి అందరినీ ప్రేమించే ఒక హృదయం మంచి మాటలు మాట్లాడే ఒక నాలుక
అందరిని కలుపుకొని పోయే ఒక మనసు నిస్వార్థమైనటువంటి తలంపును నాకు దయచేయమని ఈ ఒక పాట నేను పాడిన తర్వాత మీరు కూడా పాడండి. నా మనస్సే నీ ఆలయము నాలో వసించి నన్ను నడిపించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. ఈ ఆరాధనలో దేవుడు నిన్ను తాకి నిన్ను స్పర్శించి నీ మనస్సును మార్చి నూతనత్వం కలిగిస్తాడని నమ్మకంతో ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి కన్నీటితో ప్రార్థించు. ఇక మీదట నా నోటి నుండి శాప వాక్కులు రావద్దు దేవా. కోపిష్టి మనిషిగా జీవించడం నాకు ఇష్టం లేదయ్యా. ప్రార్థించు. మనసే నీ ఆలయము నాలో వసింపువా ఓ దేవా, నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము నాలో వసింపువా ఓ దేవా, నన్ను నడిపింపవా. నా మనసే నీ ఆలయము నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. అందరూ నా మనసే నీ ఆలయము నాలో వసిం ఓ దేవా, నన్ను నడిపించవా. శరణం దేవా, 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 శరణం శరణం దేవా, శరణం దేవా, శరణం దేవా, శరణం దేవా. యెషయా రాత్రి గుండెను అనురాగ గుడిగా ప్రేమకు నిలయముగా మార్చండి అని ప్రార్థించు. నీవు కోపిష్టి మనిషివై ఉన్నావా? శపించే అలవాటు నీకుందా? ప్రార్థించు. నా గుండెను మార్చు, నన్ను మార్చు దేవా అని ప్రార్థించు. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా, రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా, నీ రూపం నా మదిలో, నీ రూపం నామదిలో నిరతము నిలుపుమయా ఓ దేవా, నిరతము నిలుపుమయా, నిరతము నిలుపుమయా ఓ దేవా, నిరతము నిలుపుమయా. అందరూ కలిసి శరణం దేవా, 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 శరణం దేవా. యెషయా నీరు లేక బీతలు మారిన నేల వలె నీకోసం తపిస్తూ ఉన్నానయ్యా,
ఆతురపడుతూ ఉన్నానయ్యా, నేను మారాలని నీలాగా మారాలని దేవా ప్రార్థిస్తూ ఉన్నా. నా దాహాన్ని తీర్చండి, నా నాలుగను స్పర్శించండి ప్రభువా అని భక్తితో ప్రార్థించబడ్డలారా. నీరులేక బీతలు బారిన నేలవలే, నీరులేక బీతలు బారిన నేలవలే, నా హృదయం నీ కోసం, నా హృదయం నీ కోసం తపించుచున్నది. ఓ దేవా తపించుచున్నది, తపించుచున్నది ఓ దేవా తపించుచున్నది. అందరూ చేతులు పైకి లేపి శరణం దేవా, 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 శరణం దేవా. మనసే నీ ఆలయము నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. అందరూ కలిసి శరణం దేవా, 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 శరణం దేవా. చెదుబైకి లేపి హల్లెలూయా, 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 hallelujah 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 మరొకసారి హల్లెలూయా, hallelujah 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 హల్లెలూయా, 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 యేసయ్యా, యేసయ్యా, నా దేవా, ఆరాధన ఘనత మహిమ స్తుతి స్తోత్రము నా నాలుగను, నా నోటిని, నా గొంతును, నా పెదవులను,
స్పర్శించుమయ్యా నా గుండెను నా హృదయమును మార్చుమో యెషయా మార్చుమో నాలో నివసించుము నా మది నా హృదయము నీ ఆలయమే నువ్వే నా దేవుడవు నీవే నా రక్షకుడవు నీవే నా సర్వస్వము హల్లెలూయా హల్లెలూయా సాధ్యమైతే అందరు మోకరించండి బిడ్డలారా. దివ్య ప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించిపోతూ ఉన్నాం. నీ గుండె నీ నాలుక దేవునికి నివాస స్థలముగా ఆయన ఆలయముగా మీరు అర్పించండి. ఆశీర్వాదం నీ నోటిపై, ఈ ఆశీర్వాదం మీ పెదవులపై, ఈ ఆశీర్వాదం మీ నాలుగపై ఒక ఆత్మ ముద్రగా మారాలని ఆశిస్తూ ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, ఈ ఆరాధనలు నీ ప్రజల నాలుకను నీ ప్రజల పెదవులను స్పర్శించుము. నీకు యోగ్యమైన నివాస స్థలముగా వీరి మనస్సులను వీరి హృదయములను మార్చుము. శాపవాకులు రాకుండా క్షిప్ర కోపిక కోపిష్టిగా జీవించకుండా ఈ బిడ్డలను నీ ఆత్మ అగ్నితో తాకుమని మిమ్ము ప్రతి మాలుకొనుచున్నాము. నీకు సాక్షిగా మాట్లాడి నీకు సాక్షిగా జీవించి నీవే వీరిని నడిపించండి. వీరి మనస్సు నీ ఆలయమే, వీరి హృదయములు మీ మందిరమే. ఈ మా ప్రార్థనలు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీ అందరి కోసం ఈ బలిని అర్పించడానికి చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి 4 కుటుంబాలు దేవుని ఆత్మ ప్రేరణ వలన ముందుకు వచ్చి ఉన్నారు. మొదటి కుటుంబము శారద కందుల. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద 20 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ అస్ ఎ టీచర్, ట్రైనర్ అండ్ ట్యూటర్. రెండో కుటుంబం షారోన్ మేరీ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ద లైఫ్ ఆఫ్ డిసర్న్మెంట్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద 20 ఇయర్స్ ఇన్ మస్కట్. మూడో కుటుంబం నితిన్, శృతి అండ్ రయాన్ష్. అస్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ సేఫ్ డెలివరీ ఆఫ్ శృతి and for her good health and a newborn baby boy Rayansh. Nalga kutumbam Jacinta and family. As a thanksgiving mass to the Sacred Heart of Jesus for the protection, guiding and blessings upon the family and for the birthday blessings upon Vinod Reddy on the occasion of enthronement of the Sacred Heart of Jesus in the family. ఈ పరిశుద్ధ బలిపూజలో ఈ 4 కుటుంబాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ మనము వారి ఉద్దేశ లక్ష్యాల కోసము ఈ పరిశుద్ధ బలిని అర్పించబోతూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ ఏరువ ప్రకాశమ్మ అండ్ చిన్నప్పరెడ్డి, ఆఫర్డ్ బై ఏరువ శౌర్యరెడ్డి అండ్ మరియమ్మ. ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ Adrian Lynch, offered by Jean Stephenson and family. For the departed soul of Thirumal Reddy, Chinnappu Reddy and Theresamma, and for the good health of Gopu Inyasamma. Return of the amount from Andan Reddy and Paul Raj, offered by Robert Vani, and for the good marriage proposals for Raya. Thanksgiving mass for the special intentions and for God's grace, protections, wisdom upon Pranvith Reddy and family, offered by Prashant Reddy and Pratyusha. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. For the departed soul of Botta Ambrose and Antanamma, offered by Boga Arogyam and Velangini. For God's blessings upon Akshita and Akshay, offered by Andan Reddy and Sujata. For special intentions and good health, offered by Basani Maredi and Agatha. For special intentions and good health, offered by Adhuri Shauridi and Selagrina. Thanksgiving mass for special intentions, offered by T. Pratap Reddy, Jyoti and T. Rajiv Reddy. Thanksgiving mass for good job for Kikure Mary, Lalita, and for the good health of the family and for their special intentions, offered by family members. For God's blessings and good health of the family, offered by T. Narasimha Rao and Sulochana. Thanksgiving mass and for the good health of the family, offered by B. Chinnappu Reddy. For the departed soul of Y. George Reddy, T. Aragi Reddy and Sel Slivamma, offered by Y. Mark Reddy. For the departed soul of Y. George Reddy, offered by Irva Rajamma. For the good health of family members and for special intentions of the family members and for Narendra to get rid of alcohol. For the good health of Revati and God's blessings upon Mokshinta, Mohit, Kavya, Manaswi, offered by Repudi Balaswami, Jayamma, Narendra, Mariarani, and Revati. For the good health of Father
Pasam Arogyam offered by Prakash Reddy, Pasham Andan Reddy and Alfonsa. Pray for the villages of Girijanathega, of Mola, Chalagamo people and Pedda Chalagamo people to get rid of the alcohol, and for their salvation offered by K. Ramanadora and Sampurna. Thanksgiving Mass offered by M. Pradeep and Usha. Thanksgiving Mass offered by Singha Reddy, Albin Reddy, Fatima, Katakam Nirmala and Bala Abhishek, Digampudi Pradeep Reddy and Bala Archana, for the good health and the healing of Saraswati from eyesight, and for special intentions of Father Anil Kumar, and for the gift of a child, and a government job for Ajay Kumar and a Gyaneshwari offered by Krishna Rao. Thanksgiving Mass to Sacred Heart of Jesus, and for protection, guidance and blessings upon the family, and for the birthday blessings upon Vinod Reddy on the occasion of the enthronement of the Sacred Heart of Jesus offered by Jacinta. For the departed soul of Vittal Ram offered by Rajesh and Saubhagya Reddy. Mass offered to Tara on her retirement on the 31st of August. That guards may bless her with good health of mind and body, peace and good family life offered by Jyoti Pasala. Priya Sahodari, Priya Sahodalara, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష అన్నింటినీ కూడా ఈ శనివారము ఆ భగవంతుని సన్నిధిలో మనం కానుకగా అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఆన్లైన్లో మీరు ఎవరెవరైతే మాసలో పాల్గొంటున్నారో మీ అందరి ప్రార్థనలు ఉద్దేశ లక్ష్యాలు మీ మనసులో తలంచుకోండి. మీ నాలుక, మీ పెదవులు కోపముతో మాట్లాడకుండా, శాపవాక్యులు పలకకుండా అదుపులో పెట్టడానికి దేవుని కృపను ఈ పరిశుద్ధ బలిలో మనం అడిగి వేడుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, మనము ఈనాడు రెండు అంశాలు ధ్యానించాం. ఒకటి శాపవాక్కులు, రెండవదిగా క్షిప్రకోపిక, కోపపు కూడినటువంటి వాక్కులు. దీనివలన ఎన్నో రకరకాల పాపాలు మనం కట్టుకుంటూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. కోపముతోనూ, పగతోనూ, విద్వేషముతోనూ మనం జీవిస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధ బలిలో మనం చేసిన పాపములు, దోషములు అన్ని మన్నించమని దేవుని కృప, ఎటువంటి ఆటంకము లేకుండా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఆయన కృమరించాలని, మనసారా మన పాపములు అన్ని ఒప్పుకొని అందరితో సఖ్యపడాలని, నీ మాటల వలన ఎవరైనా గాయపడి ఉంటే, ఎవరైనా వినాశనానికి గురి అయి ఉంటే వారి కోసం కూడా ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియా మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కన్నికరముతోను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. మా కర్తీగో సర్వేశ్వర, మీరు మీ శక్తి సామర్థ్యములను మానవులను
కనికరించి క్షమించుటయందు ప్రదర్శించుచు ఉన్నావు. మీ నిత్య వరములను మా మీద కృమరించి మేము మీ ఆజ్ఞలను ఆచరించుచు స్వర్గానందమును పొందు వరములను మాకు ప్రసాదింపుడు. మా నోటి మాటలతో శాపవాక్కులు పలకకుండా కోపముతో కూడిన మాటలు మాట్లాడకుండా మేము మీకు సాక్షిగా జీవింతుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము ఎఫెసయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 25వ వచనం నుండి 32వ వచనం వరకు. కనుక ఇక అసత్యములు పలుకరాదు. ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలకవలేను. ఏలయనా క్రీస్తు దేహమున మనమందరమును పరస్పర సంబంధం కల సభ్యులమే కదా. కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలేను. సైతానునకు అవకాశము ఒసకుడు. దొంగ దొంగతనము మానేసి అక్కరగల వానికి పంచిపెట్టగలందులకై తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలేను. సంభాషణలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలేను. సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహము ప్రసాదించగల అనుకూల వచనమునే పలుకుడు. దేవుని పవిత్రాత్మను విచారమున ఉంచరాదు. ఏలయనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము కదా. అంతేకాదు దేవుడు మీకు స్వేచ్ఛను ఒసగిడు దినము రానున్నది అనుటకు అది ఒక నిదర్శనము కూడా. వైరము మోహము క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. వందనములు. హల్లెలూయా 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 20 నుండి 26 వరకు. మరనాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచి అప్పుడు పేతురు బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనను. అందుకు యేసు మీరు దేవుని యందు విశ్వసించుడు ఈ పర్వతమును లేచి సముద్రమున నడుమని మీరు గట్టి విశ్వాసముతో ఆదేశించిన ఎడల అట్లే జరిగినని గ్రహింపుడు. కనుక మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై మీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును అనను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియబడలారా, అర్పణ సమయము. ఈ పరిశుద్ధ బలిభోజన స్పాన్సర్ చేస్తున్న మీరు,
మాస పెట్టించిన మీరు, ఆన్లైన్లో మాసలు పాల్గొంటున్న మీరు నిశ్శబ్దంగా మీ మనస్సున ఈ అప్పద్రాక్షరసములతో పాటు మీ ఉద్దేశ లక్ష్యాలు ప్రార్థనలలో అన్నిటినీ మీరు అర్పించండి. నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియబిడ్డలారా, ఈనాడు ఈ యొక్క పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి శారద కందుల కుటుంబాన్ని, షారోన్ మేరీ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీ మస్కట్, నితిన్, శృతి అండ్ రయన్ష్ వారి కుటుంబాన్ని, జసింతా కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో మనం ప్రత్యేకంగా కానుకగా అర్పించుకుని వారి అవసరాల కోసము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి వారందరి ప్రార్థనలు, ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ మాసలో పాల్గొంటున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, మీరందరి మనవులు ప్రార్థనలు. అలాగే మరి ముఖ్యంగా ఎంతోమంది కరోనా మహమ్మారి వలన భయపడుతూ జీవిస్తూ ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, చావు బ్రతుకుతో మరణంతో పోరాడుతూ ఉన్నారు. ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు. ఈ పరిశుద్ధ బలిలో వారందరినీ మనము జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే వ్యక్తిగతంగా మా ప్రార్థన సహాయము కోరుకున్నటువంటి మీరు ఎంతోమంది ఉన్నారు. 400 మంది మా ప్రార్థన వీరులు ఉన్నారు, వారి కుటుంబము 400 కుటుంబాలు ఉన్నాయండి మా ఈ టీములో ప్రార్థన చేస్తున్నవారు. అలాగే ఈ మెసేజ్ సెంటర్లో ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని విజయవంతంగా నడిపించడానికి మాకు తోడుగా ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు, వారి కుటుంబాలను కూడా ఈ పరిశుద్ధ బలిలో మనం సమర్పించుకుందాం. మీరు ఎక్కడ ఉన్న ఒక నిమిషం రెండు చేతులు మీ గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా మీ ప్రార్థనలు ఆ భగవంతుని సన్నిధిలో సమర్పించండి. అలాగే పరిశుద్ధ బలి పూజలో శాప వాక్కులు మీ నోటి నుంచి ఇక మీదట రాకుండా, కోపముతో కూడినటువంటి మాటలు నీ నోటి నుంచి రాకుండా ఈ బలిలో నీ నాలుకను
నీ హృదయమును కూడా కనుకగర్పించు. నాలుక మీద కంట్రోల్ లేని, నోటి మీద కంట్రోల్ లేని ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వారిని అర్పించండి. కోపిష్టి మనుషులు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వారిని అర్పించండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి గొప్ప అధికారపూరిత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ కుమారుడైన యేసుక్రీస్తు పాపములు పడిపోయిన మానవ జాతిని ఉద్ధరించటానికి సిలువపాట్ల మరణము ద్వారా తన పరిశుద్ధ రక్తమును ధారగా పోసిదిరి. ఆ కారణమున సర్వసృష్టికి మిన్నగా ఆయన గౌరవనీయుడాయను. రక్షణ భాగ్యమునకు పాత్రులకు వారందరికీ ప్రామాణికముగా మీ స్తుతిగానమును చేయిచ్చు ఉన్నారు. ఏక హృదయముతోనూ మీ భక్తులందరూ మిమ్ము స్తుతించుట నిన్ను ఆరాధించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేం చేయి వారు ధన్యులు, మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. మన గుండెలో మన హృదయములో మంచి ఆలోచన కలిగించు ఆత్మ ప్రభావం. నోటిని నాలుగను తాకి శాపవాక్కులు మాట్లాడకుండా, కోపిష్టి మనిషిగా మాట్లాడకుండా ఈ నాలుకను స్పర్శించండి ఆత్మదేవ అని మీరు ప్రార్థించండి. మీ ఇంటిని ఎప్పుడు కూడా శాపవాక్కులతో మీరు పాడు చేయకుండా, మీ ఇంట్లో ఏ ఒక్కరు కూడా, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు నోరెత్తి పిల్లల మీద శాపవాక్కులు ఎప్పుడు పలకకుండా ఉండటానికి ఈ పరిశుద్ధ బలిలో ఆత్మ అనుగ్రహించు. ఇంద్రియ నిగ్రహణ శక్తి కోసం మీరు ప్రార్థన చేయండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఎలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగని భోజనానందరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలు దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాత్ర మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమును మోకరించి ఈ శనివారం మరొక పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాలుకను పెదవుల నోటిని శుద్ధి చేసి దీవెనలు పలికే బిడ్డలుగా ఆశీర్వాద వచనములు పలికే బిడ్డలుగా ఈ మాసంలో పాల్గొంటున్న వారందరినీ అభిషేకించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను
మీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందు ఆత్మయందు స్థిరపరచి నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఉత్థాన మగదుమను అన్నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన కోట్లాది మంది ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. కరోనా మహమ్మారికి గురి అయి చికిత్స పొందుతూ అనారోగ్య అవస్థలో ఉన్నటువంటి వారి స్వస్థత కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. కరోనా వలన ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యే వారిని, రకరకాల కుటుంబ సమస్యలు ఉన్నవారిని, ఉద్యోగం పోగొట్టుకున్న వారిని, జీతము ఇన్ని నెలలుగా రాకుండా కష్టములు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. 400 కుటుంబాలు ప్రతిరోజు లోకవ్యాప్తంగా ఉన్నటువంటి మీ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా, ఏలూరు మేత్రాశ్రమంలో స్థాపించబోతున్న ధ్యాన మందిరం కోసం ప్రార్థిస్తూ ఉండగా, ఈ 400 కుటుంబాలను 37 లీడర్స్ని అందరిని నడిపిస్తున్న బానొక్కని వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారందరినీ హేరాళముగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. డివైన్ మర్సీ సెంటర్లో ఈ పరిచర్యను ఆన్లైన్లో చేయటానికి మాకు సహాయం అందిస్తున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున మీకు అర్పిస్తున్నాం. వారి కుటుంబాలను నీ చలన చూపుతో చూడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నామం పేరిట చెంబడు నీళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన దేవుడవునవైన నువ్వు వారిని 30, 60, 100 దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంటింటిని సువార్త సుగంధాన్ని అందించాలని ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నటువంటి, స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి శారద కందుల కుటుంబాన్ని, షారోన్ మేరీ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ మస్కట్ ఆ కుటుంబాన్ని, నితిన్, శృతి, రైనాష్ ఆ బిడ్డలను, జసింతా వారి కుటుంబాలను, కుటుంబ సభ్యులను ప్రభువా దీవించి ఆశీర్వదించండి. వారు చేసినటువంటి ఈ స్పాన్సర్షిప్ వలన నీ దీవెనలు ఆశీర్వాదములు వారిపై కృంభరించబడునుగాక. వారు చేసినటువంటి సువార్త పరిచర్యకి వారు 30, 60, 100 దీవించబడుదురుగాక. మా ప్రార్థన సాయం కోరిన వారందరినీ, మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుని మమ్మల్ని నిరంతరం కాచి కాపాడు సంరక్షించమని ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది గొప్ప పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, 2 పైకి లేపి త్రిత్వ సర్వేశ్వరుని మనము ఈ స్తోత్ర గీతం పాడుకుందాం. వరిద్వారా వరితో వరియా సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవా మహిమలు మీకే నిరందరము కలుగునుగాక. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి దేవుణ్ణి తండ్రి అని పిలిచి ప్రార్థించే 4 పెదవులతో నోటితో శాపవాక్కులు పలకకుండా కోపిష్టి మనిషిగా మాట్లాడకుండా ఆ నోటిని పెదవులను ప్రభుకు సమర్పించి
సోదరీ సోదరుల భావం కలిగి యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాల నుండి, హృదయముల నుండి, మనస్సు నుండి, నాలుగ నుండి, పెదవుల నుండి శాపవాక్కులు పలికే సైతాన బంధకాలు, అలవాట్లు యేసునామములో బంధించబడును గాక. ఆమేన్. కోపిష్టి మనిషి హృదయములో సైతాన కలిగించు కోపవహించు మనస్తత్వము, సైతాన కలిగించు ఈ పాప కార్యము దేవుని ఆత్మాగ్నిలో కాల్చివేయబడును గాక. మీ మోక్షానందమును మా రక్షకుడును యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించు చెందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసకొచ్చున్నాను అని మీ అప్పోసతో వచ్చించిన ప్రభుని యేసువ, మా పాపములను, బలహీనతలను, శోధనలను పాటింపక ఈ బిడ్డలకి నీ ఆత్మ అనుగ్రహించు. శాంతి వరములను ప్రసాదించండి. మంచి మాటలు మాట్లాడే మనస్తత్వం కలిగించండి. మృదువైన ప్రేమపూరితమైన మాటలు మాట్లాడే కృపను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోను, మీ కుటుంబాలలోను నిరంతరం ఉండును గాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో కోపిష్టి మనిషి తనను తాను పాపానికి, వినాశనమునకు దారితీయును అని మనకు బోధించినటువంటి ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మీకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. రాజాతిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతిరాజా, నీ విందులోనా నాకార్హతేది నీ కరుణే కాక, నీ విందులోనా నీ పాలుకొనగా, నాకార్హతేది నీ కరుణే కాక. భయభీతి అమరా బహుభక్తి పరుల, చెనుదించు స్వామి నిన్ను స్వీకరింపా. భయభీతి అమరా బహుభక్తి పరల, చెనుదించు స్వామి
నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమ అవతార రూపా అంజలులో గైకొను మా దేవా అంజలులో గైకొను మా దేవా ప్రార్థించుదము. ప్రభువైన దేవా, ఈ శనివారము నీ పరిశుద్ధ నామం పేరిట ఎంతో భక్తితో విశ్వాసముతో మేము పెట్టించిన పరిశుద్ధ బలిని, స్పాన్సర్ చేసిన పరిశుద్ధ బలిని, పాల్గొంటున్న ఈ బలి నీకు ప్రీతికరమగునగాక అని ప్రార్థిస్తున్నాం. నీ వాగ్దాన ప్రకారం పరిశుద్ధ బలిలో పాల్గొని నీ శరీర రక్తము స్వీకరించు వారు నీ అన్ని వాగ్దానములకు అర్హులుగా మారునగాక. ఆమేన్. మేము ఎవరెవరి కోసం ప్రార్థించి ఉన్నామో, ఈ బలిని అర్పించి ఉన్నామో, వారు ఎక్కడ ఉన్నా వారి కుటుంబాల మీద, వ్యక్తిగత జీవితం మీద, వారి పిల్లల మీద, సంసార జీవితం మీద నీ అవధులేని కృప, దీవెనలు, ఆశీర్వాదములు కృంభరించబడునుగాక. ఆమేన్. ఈ బలిని ఆన్లైన్లో చేస్తూ ఉన్న మాకు, మా టీం మెంబర్స్ అందరికీ యథాకాలం నీవిచ్చిన వాగ్దానములు తరముల తరముల వరకు వచ్చునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరినీ, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి దీవెనలతో ఆశీర్వాదములతో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో ఆనందముతో, సంతోషముతో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియబడలారా, ఈనాడు ఈ యొక్క పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన శారద కందుల కుటుంబానికి, షారోన్ మేరీ ఫ్రమ్ మస్కట్, నితిన్, శృతి అండ్ రైనాష్, అలాగే జసీంత కుటుంబ సభ్యులకు డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. మీ స్పాన్సర్షిప్ వలన వేల కుటుంబాలు, వేల మంది ఈ రక్షణ సువార్తను అలగిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. కరువు కాలములో ఆధ్యాత్మిక భోజనాన్ని మీరు అందరికీ అందిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని హేరళంగా దీవించునుగాక. మీరు మా ప్రార్థనలో, మా టీం సంఘ ప్రార్థనలో నిరంతరం ఉంటారు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. Have a wonderful day and God abundantly bless you. Sadgunarasi ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా మిమ్ము పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా మిమ్ము పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాత అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాత సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం
లోక దూతలు నిన్ను పొగడగా ధరయందు చెనులు నుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు చెనులు నుతించగా మనుజాలి అంతటిలో మాయురాలవు మనుజాలి అంతటిలో మాయురాలవు మార్గము చూపెడి దేవమాతవు మార్గము చూపెడి దేవమాతవు అమ్మా అమ్మా పరియా అమ్మా అమ్మా మాత అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాత సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం